నా గంట కొట్టలేదు నిన్ను నేను దుర్గా చేసేది మీరు ఇప్పుడు నాగన్న దగ్గర నుంచి బొంగరం తీస్తున్నారా దీనికి తగిన జాలి కావాలి నాగన్న సర్పమును నా పళ్ళతో నా దంతంలో చీరి నా బొంగరానికి తగిన జాలి చేసుకునేదండి తల్లి తల్లి రేణుకమ్మ ఎల్ల లోకమున నేనుటివమ్మ తల్లి 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 రేణుకమ్మ ఎల్ల లోకమున నేనుటివమ్మ తల్లి తల్లి నా పాలి కల్పావల్లె తల్లి నాగన్న తత్వం నా దంతంలో తీర్చగా నాకు నిర్వేళ్ళ విషయం ఎక్కాను కదా నా తల్లి ఎంత చెప్పినా వినా కూడా నేను వస్తుంది కదా జయత్రి రేణుకా దేవికి తల్లి ఇవే నాకు దిక్కు
ఇప్పుడే నా కుమారుని దగ్గరికి వెళ్ళి నా కుమారుని రక్షించు. నా కుమారుడు నాకు గత కుమారుడే బొంగరం సంపాదించాడు కానీ దాని ద్వారా లేక నా నాగపాముని జన్మను వచ్చి ఇలా మూచిపోయినాడు. నా కుమారుడు రక్షణ చేసుకునేదాను ఇదేమి మాయ, నేను ఈ నాగకులంలో పడిపోయి పోయి పడిపోయింటుంది కదా, ఇంకా నా తల్లి మహిమ ఏ శ్రీ రేణుగా దేవికి తల్లని తల్లి జయ రేణుకాదేవికి
సదానంద రామ సద్గురు శివానంద రామ రామ సదానంద రామ సద్గురు శివానంద రామ రాముడు మన ఊరి వివరాకు బొంగురాలు బొంగురం కూడా వచ్చాడు చూడు కర్రోడు అని రానియద్దు మళ్ళీ వస్తా వస్తున్నాడు మనమే నలుగురు ఆడుతున్నా చిరగోనే పంచులను శ్రీ రేణుకా దేవికి కళ్ళని తల్లి నారాయణ నలుగురున్నారు నా కుమారు చిన్నవాడు ఒక్కడే ఉన్నాడు కదా నాయన మీ నలుగురు నా చిన్న కుమారుడు ఎలాగెత్తాను మాకు వద్దు మీద కలబోయి మాట పడుతున్నారు చాలా ఎక్కడ పడలేదు కానీ శంకర కరుణించారు ఉంటారా
కుమార బజర కుమార ఆయన మునిబడు ద్వారా ఒకసారి దుకండి మళ్ళీ మాత్రం మా ఇటువంటి రాయన ప్రార్థన ఆయన మేము రావు గారు మీకు మీ కొడుకు రాయే నాకే సమాధానం చెప్తున్నావు ఆయన అంత ఎత్తుకెళ్ళినావు అని ఆయన ఇప్పుడు ఇందులోకి వెళ్ళు లేకపోతే నీకు దండించరాదు జై శ్రీ రేణుకా దేవికి అన్నయ్య కర్త మాత్రం విప్పదు తల్లి శ్రీ రేణుకా దేవికి అమ్మ ధరణి మైదమౌరాయేషుని దైవ సాక్షిగానే నన్ను ఇట్లా దండించుడా పాటిగాలు నీకోని అన్నయ్య పరశురామా తల్లి కట్టేసినది ఎటు వెళ్ళేది లేదు చెల్లెలా ఇలా కావాలి నాకు అట్లా ఇప్పుడు నువ్వు ఏది అడిగినా నీకు అన్ని తీసుకొచ్చి ఇచ్చేదాను కదా పూలు పండ్లు చాక్లెట్లు పిఫరెంట్లు నువ్వు ఏది అడిగినా నీకు తీసుకొచ్చి ఇచ్చేదాను కదా అన్నయ్య
చెల్లెలా అమ్మ ఇంట్లో ఉంది, మన బయట ఆటలాడమో వెళ్ళదామో కదా, పట్టు విప్పుము తల్లి, నీ దండం పెట్టా తల్లి, నువ్వు ఏది అడిగినా క్షణంలో తెచ్చి ఇచ్చేదానమ్మా, ఇంటి కూడా నాతో తీసుకోపోదాం తల్లి, చెప్పనే రావాలన్నయ్య. సరే తల్లి, అమ్మ వంట చేసి వచ్చేలోపు రావాలి అన్నయ్య. అవన్నీ మనసులో పెట్టుకోకండి, ఆటలాడదాం రండి రా. శ్రీ రేఖా దేవికి అరే అప్పుడు మీరు ఓడిపోయారు కదా, ఇప్పుడు మీరు వానకాలం ఎండకాలం వేసి మీరికి వెళ్తే మీరే ఆడుందిరా. శ్రీ రేణుకా దేవికి వాళ్ళు ఆరమేరు రండి. మంచిగా మంచిగా
ఈ మాటలు అవధమని తెలిసినచో నా తండ్ర గొడ్డలో నీ తల ముండ మేరీ చేశాను నీ నామ నీ మొగం రాలా నీ పౌరుడు నీ నామ నీ మొగం నీ నామ నరక
నిన్ను మర్యాద విడిచిపెడుతున్నాను, నా తల్లిదండ్రుల కోసం నా కళ్ళు తెరిపించావు కాబట్టి నిన్ను విడిచిపెడుతున్నాను, లేదంటే నా గండ కొట్టేస్తా, నీ తల ముండ వేరు చేసేదాన్ని, నీ కుండ వదిలినా నీ కాలు విరగొట్టేందుకు నా ముత్యాల హారం తీసుకోము. మునీశ్వరు తిరుపతి పేరు మీద వాళ్ళ తమ్ముడు శ్రీనివాసు తల్లిని పరశురాముడు బాధపెట్టే సమయాన 501 రూపాయి కానుక సమర్పించారు. వారిని రేణుకా జమనకి నీ ఎల్ల వేళ అస్థానిక సముద్రం చల్లా కాపాడారు. ఎన్ని కష్టాలు పెట్టినా గానీ నీ యొక్క తల్లి గారు మాత్రం నాకు తెలియదు నాయన. జగజని మాతాకి ఎక్కడున్నాడో నాకు వినవించు తల్లి. మారా పరశురామ, నువ్వు ఎన్ని చెప్పిన వాడిని కానీ, నువ్వు ఎన్ని కష్టాలు చెప్పిన కానీ, నీ యొక్క తల్లి చేత మాత్రం నాకు తెలియదు నాయన. నీకు ఎంత చెప్పాలి నాయన?
శ్రీ తిమ్మేశ్వరుడు పరశరామా. నేను ఏ బాబ మెరుగానో శ్రీ జగదన్ మాతాకి ఉన్న మఠం తినే తల్లే నిన్ను మోసాగి నిన్ను మోసగించిన వాడు ఎవడో ఆ బ్రహ్మ లోకములున్న పట్టి తెచ్చి నీ ముందర నరికి వేశాడు కదా అమ్మా. కుమారా పరశురామ, నువ్వెంత చెప్పినా వాడికి తల్లి గారి మాట మాత్రం మనపడుతున్నాయన. పత్రి నా పెళ్ళి నాకు దాహం అవుతుందమ్మా. సరే నాయనా, నీకు దాహం వేస్తున్నా నేను. ఇప్పుడే వండజాలకు వెళ్ళి నేను జలం తీసుకొస్తాను ఆయన. అమ్మా నేను నమ్మజాలనమ్మా. ఒక తల్లి నీలోపల్లె బంగారు బాలరెడ్డి రేణుకాదేవిని పరశురాముడు కష్టపడిన సమయంలో 201 రూపాయలు కానుక సమర్పించారు. జై జై బావా, దిగ్గి జై బావా. కుమార పరశురామ, ఒక తల్లిని కొడుకు నమ్మకపోతే ఈ జగతిలో ఎవరికి ఎవరు నమ్ముతారు నాయన? నిన్ను నమ్మదా? సరే నాయన, నా బయట కొంగు ఒక బత్తకు తప్ప ఎవరు కూడా ఇయ్యని అటువంటి నా బయట కొంగు నీకు విస్తున్నాయన. నా బయట కొంగు పట్టుకోను, నేను వెళ్ళి నీకు జలం తీసుకొస్తానాయన. శ్రీ జగద్గుణేశ్వరునికి కైలాస పతి మమ్మ కరుణించు శ్రీ జగజని మాతాగిరి చెల్లెలా చెల్లెలా ఇలాగవరమ్మా, మన తల్లి వీళ్ళు తెస్తున్నాను ఎంత మోసం చేసి వెళ్ళిపోయారు కదా. శ్రీ జగజని మాతాగి ఇలాగవరు నడుమి ఇప్పుడు చిన్న చెల్లెలు ఇలాగవరు తల్లి లేదు ఇప్పుడు ఎంత మోసం చేసి ఎల్లి వెళ్ళిపోయేది ఇప్పుడు రంట ఎల్లి ముండ ఎల్లి రంకులాడి ఎల్లి మారిందయా కాలం మారిందయా నాటి నేటికి భేదాలు మాడు పాలు పెరుగు రాజీ హాయ్.
కారణాల బుట్టలు ఉన్నదంట బయట వాళ్ళని దూరుకొని వస్తున్నా వాళ్ళతోనే ఇది పని రండి 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 ఆ
తండ్రి ఈ చల్లమంబ తాత వాడు 100 రూపాయలు కానుక సమర్పించారు జై సత్యనాథ్ మహారాజ్ కి నల్ల నల్లని వాడు ఆ
బుట్టక ముక్కు తల్లి బుట్టక ముక్కు కూర పట్టుకోవే తల్లి కూర పొదపేట పోషమ్మ నీకు దండాలు కోటి దండ పొదపేట పోషమ్మ నీకు దండాలు కోటి దండాలు పొదపేట Thank you.
గురువైంది కదా శ్రీ జగజ్జనని రేణుకా దేవికి సురలేదు గిరలేదు మోహ తపోమమ్మ సురలేదు గిరలేదు కైలాసేశ్వర మనోదా